బీటెక్ ఫస్ట్ ఇయర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వెక్టార్ కాలకు సంబంధించి చాలామంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేయమని అడుగుతున్నారు అంటే ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ అందు గురించి వీడియో చేయడం జరిగింది ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సో మనకి ఫస్ట్ యూనిట్ సంబంధించి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పీఆఫ్ఎక్స్ ఈక్వల్ టు బై ఫార్మెట్లు ఉంటాయి కదా అవి అండ్ బెర్నాలిస్ అంటే సేమ్ నార్మల్ ఫార్మెట్లు ఉంటుంది అంటే బై డిఎక్స్ ప్లస్ పీవై ఈక్వల్ టు క్యూ సమ్ వై పవర్ ఎన్ అంటే ఈ ఫార్మాట్లో ఉంటే మనం దీన్ని బెర్నోలీస్ అంటాం కదా సో ఆ బెర్నోలీస్ ఒకటి అండ్ ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అదేవిధంగా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ గ్రోత్ అండ్ డికే ఈ యొక్క ఫైవ్ మోడల్స్ కనుక చేస్తే పక్కాగా ఏదో ఒకటి వస్తుంది ఓకేనా ఫస్ట్ యూనిట్ సంబంధించి ఇక సెకండ్ యూనిట్ సంబంధించి మనకి పర్టిక్యులర్ ఇంటీరియల్ ప్రాబ్లమ్స్ ఈ పవర్ ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ అదేవిధంగా ఎక్స్ పవర్ కే అదేవిధంగా ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ అయినా ఉండొచ్చు లేదా కాస్బిఎక్స్ కాస్ హెచ్ఎక్స్ అయినా ఉండొచ్చు కాస్బిఎక్స్ అయినా ఉండొచ్చు అదేవిధంగా ఎక్స్ పవర్ ఆఫ్ కే ఒకటి సైన్ బిఎక్స్ కాస్బిఎక్స్ కాస్ హెచ్ఎక్స్ ఓకేనా ఈ యొక్క పర్టిక్యులర్ ఇంటిగ్రులర్లో ఉన్నటువంటి మనకి మొత్తం ఫోర్ ఆఫ్ ఫైవ్ కేసెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా మీరైతే కవర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఇది ఇంపార్టెంట్ సో ఈ రెండు కనుక మీకు మిస్ అయింది అనుకోండి మనకి ఎల్సీ సర్క్యూట్ సర్క్యూట్స్ ఉంటాయి కదా ఎల్సీఆర్సీఆర్ఎల్ఏ ఆ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ అయినా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో మ్యాక్సిమీ రెండు ప్రిపేర్ అయితే సరిపోద్ది ఈ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే ఎల్సీ సర్క్యూట్ ఆర్సీ సర్క్యూట్స్ ఉన్నాయి కదా అవి అయితే ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా థర్డ్ యూనిట్కి వచ్చినట్లయితే ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కానిస్టెంట్స్ అండ్ ఫంక్షన్స్ అదేవిధంగా సబ్సైడరీ ఈక్వేషన్స్ ఫైవ్ సి వన్ సిటు వీటితో పాటు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ కానిస్టెంట్ క్వశ్చన్స్ ఇందులో కూడా మనకి పర్టిక్యులర్ ఇంటిగ్రీయల్ సంబంధించి ఒక ఫోర్ కేసెస్ ఉంటాయి అవి కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ రెండింటితో పాటు ఓకేనా అదేవిధంగా ఫోర్త్ యూనిట్కి వచ్చినట్లయితే గ్రేడియంట్ కర్లెఫ్ డైవర్జెన్స్ స్కాలర్ పొటెన్షియల్ అండ్ రిమైనింగ్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి యూనిట్లో తర్వాత రిమైనింగ్ అయితే ప్రిపేర్ అవ్వండి సో నేను మీకు ఏ విధంగా ఇస్తున్నాను అంటే ఫస్ట్ ఈ మోడల్స్ ప్రిపేర్ అయ్యండి ఇవి అయిపోయిన తర్వాత మీకు ఇంకా టైం ఉందనుకుంటే రిమైనింగ్ ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట సో కాబట్టి ఇవైతే ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఇవి ప్రిపేర్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ కూడా ప్రిపేర్ అవ్వండి ఓకేనా అదేవిధంగా ఫిఫ్త్ యూనిట్కి వచ్చినట్లయితే తేరమ్స్ వితౌట్ ప్రూఫ్స్ అండ్ ప్రాబ్లమ్స్ సో మనకు ఫోర్ త్రీ ప్రాథేరమ్స్ ఉన్నాయి కదా ఆ తేరమ్స్ సో పా టూ ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మ్యాక్సిమం తేరమ్స్ కనుక ప్రిపేర్ అయితే చాలా అనమాట అంటే తేరమ్స్తో పార్ట్ టూ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే మ్యాక్సిమమ్ ఫిఫ్త్ ఉంటుంది మీకు కవర్ అయితే అయిపోతుంది ఓకేనా ఇవి ఇంపార్టెంట్ మోడల్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ